ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు పెట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదంటూ అందులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఇటు ఫ్లెక్సీలు పెట్టారు, అయితే హైకోర్టు ఆదేశాల మేరకే సాగర్ లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదంటూ కూడా అందులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ యామిని, మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని వేల వినాయకులు ఉంటారు. ఆ వినాయకులన్నింటినీ కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు. కాకపోతే గతంలో కూడా కోర్టుకు వెళ్ళారు, వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్లో చేయకూడదు అంటూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన క్రమం లోపల మళ్ళీ తిరిగి యథావిధిగా నిమజ్జనం కొనసాగించారు. కానీ ఇప్పుడు ఆ యొక్క హైడ్రాను కూడా ఈ దాంట్లో ప్రతివాదులుగా చేర్చాలనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లో తీర్పు కూడా రావాలి. 2:30 తీర్పు వెలువరించాల్సి ఉన్న తీర్పు మరి కాస లేట్ అవుతుంది. 3 గంటల సమయం లోపల తీర్పు వచ్చే అవకాశం ఉందా? అధికారికంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫ్లెక్సీలో, ఇక ఇక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అని రాసి ఉంది. నో ఐడిల్ ఇమాన్యులేషన్ ఆన్ ద ట్యాంక్ బండ్ అని ఉంది. ఇక్కడ అయితే వినాయకులని హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్లో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దు అని క్లియర్గా పోలీస్ శాఖ నుంచి ఆదేశాలు ఉన్నట్టు ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. యాజ్ పర్ ఆర్డర్స్ ఆఫ్ ద హానరేబుల్ హైకోర్టు అంటూ కూడా రాశారు ఆఫ్ తెలంగాణ. అంటే తెలంగాణ హైకోర్టు ఆనరేబుల్ హైకోర్టు ఆదేశాల మేరకే వినాయకులను నిమజ్జనం చేయదు అంటూ ఇటువంటి ఫ్లెక్సీలు వెలిసి ఉన్నాయి. అదేవిధంగా బారికేడ్లు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. అయితే హుస్సేన్ సాగర్ సాగర తీరం వైపు పెద్ద బారికేడ్లు, అక్కడ నుంచి ఎవరు వినాయకులను వేయకుండా టోటల్గా బారికేడ్లను ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఉండే బారికేడ్ లేనప్పుడు ఈ యొక్క హుస్సేన్ సాగర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తున్నాడు, కనీసం చిన్నగా ఉంటుంది. దానికి ఆనుకొని ఇప్పుడు పెద్దగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్ మొత్తం టోటల్గా కూడా కవర్ చేసేసారు. అయితే పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వారు కూడా ఇక్కడ గణేష్ నిమజ్జనానికి వచ్చేటటువంటి వాళ్ళని ఎవరిని కూడా అలౌట్ చేస్తలేరు. ఇందాకనే మనం ఇక్కడ లైవ్ కవరేజ్లో ఉన్నప్పుడు కూడా చిన్న వినాయకుని తీసుకుని రావడం జరిగింది. వాళ్ళని పోలీసులు ఇక్కడ నుంచి పంపించడం కూడా జరిగింది. అయితే వీటి కోసం సపరేట్గా ఇక్కడ చిన్న ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్ లోపల చిన్న నీటి కుంటలను ఏర్పాటు చేశారు. 4 నీటి కుంటలను ఏర్పాటు చేసి 3 రోజులు 5 రోజులు ఏవైతే చిన్న వినాయకులు ఉంటాయో వాటిలో నిమజ్జనం చేసుకోవాలి, ట్యాంక్ బండ్కు రాకూడదు అంటూ కూడా పోలీసు వారు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు, సూచనలు చేస్తున్నారు. ఈ క్రమం లోపల మరి కాసేపట్లో తీర్పు కూడా రాబోతుంది. తీర్పు ఏ విధంగా వస్తుంది? ఈ సంవత్సరము హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు చేయకపోతే ఆల్రెడీ అన్ని మండపాలు హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కొన్ని వేల వినాయకులు మండపాల్లో నెలకొల్పారు. అదైతే ఈ యొక్క 17 ఈ నెల ఇప్పుడు వచ్చే 17వ తేదీన వినాయకులను నిమజ్జనం చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి హైకోర్టు ఈరోజు ఏం తీర్పు చెప్పబోతుంది అని కూడా ఉత్కంఠగా అయితే చూస్తూ ఉన్నారు. అదేవిధంగా హైడ్రాను కూడా, ఆ హైడ్రా ఏదైతే ఉందో ఈ హైడ్రాను కూడా ప్రతివాదులుగా చేర్చారు. కాబట్టి అంటే హుస్సేన్ సాగర్ను
హైడ్రా పరిరక్షణ కమిటీగా ఉంది, హుసేన్ సాగర్ ను పరిరక్షించే బాధ్యత హైడ్రా పైన ఉంది కాబట్టి. అయితే ఈ దాంట్లో ఒకవేళ వినాయకులను కనుక నిమజ్జనం చేస్తే ఒక ఈ యొక్క నీరు హుసేన్ సాగర్ లో ఉండేటటువంటి నీరు కలుషితం అవుతుంది అంటూ కూడా ప్రతివాదన ఈ వీళ్ళను కూడా దాంట్లో యాడ్ చేయడం జరిగింది కాబట్టి మరి కాసేపట్లో 2:30 రావాల్సిన తీర్పు కాస్త లేట్ అయింది కాబట్టి మరి కాసేపట్లో 3:30 ప్రాంతంలో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఏ విధమైన ఆదేశాలు వస్తాయో అని కూడా ఉత్కంఠంగా చూస్తున్నారు. మరో విధంగా మరోవైపు చూసుకుంటే ఇక్కడ జిహెచ్ఎంసీ అండ్ పోలీస్ శాఖ అధికారుల నుంచి అయితే వాళ్ళకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ట్యాంక్ బండ్ పైన ఎవరు కూడా వినాయక నిమజ్జనం చేయొద్దు అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇటువైపు నిమజ్జనానికి వచ్చే వాళ్ళని ఎవరిని కూడా అనుమతించట్లేదు కాబట్టి. అయితే నిమజ్జనాలపైన హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రవీణ్.